బలగం మూవీపై అల్లు అరవింద్ ఎందుకు సైలెంట్ అయ్యాడు? చిరంజీవి మొదలుకొని మోహన్ బాబు వరకు బలగం మూవీపై ప్రశంసలు కురిపిస్తుంటే అల్లు మాత్రం ఎందుకు మౌనం వహించాడు? ఈ సినిమా నిర్మాత దిల్రాజుపై ప్రశంసలు కురుస్తున్న అల్లు అరవింద్ ఎందుకు లైట్ తీసుకున్నాడు? దిల్రాజుతో వచ్చిన విభేదాల కారణంగానే అల్లు అరవింద్ బలగం విషయంలో సైలెంట్ అయ్యారా? వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్. ప్రొడక్షన్ 2 నుంచి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీ బలగం. కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా మౌత్ టాక్ తో ఎక్కువ మందిని రీచ్ అయ్యింది. హిట్ అవుతుందని దిల్రాజు అంచనా వేసిన అంతకు మించిన ఆదరణ ప్రేక్షకుల నుంచి వస్తూ ఉండడం విశేషం. గ్రామీణ ప్రాంతాలలో అయితే బలగం సినిమాని తెరలు కట్టుకొని మరీ ప్రజలు చూస్తూ ఉండడం విశేషం. అలాగే సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ కి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విడిపోయిన కుటుంబాలు కూడా బలగం సినిమా చూసి కలుసుకుంటున్నాయి. అంతలా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో బలగం సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాపై సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి బలగం యూనిట్ మొత్తాన్ని బోలా శంకర్ సెట్స్ కి పిలిపించి సన్మానం చేశారు. అలాగే బలగం మూవీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ కూడా తాజాగా ఇంటికి వారిని ఆహ్వానించి సన్మానించారు. ఇక చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా బలగం సినిమాపై ప్రశంసలు కురిపించారు. దిల్రాజుకు కూడా ఈ సినిమా లైఫ్ లో గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించింది. బొమ్మరెండు సినిమా తర్వాత అంతగా దిల్రాజుకి బలగం సినిమా గుర్తింపు ఇచ్చింది. ఇంతవరకు ఓకే కానీ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎక్కడైనా మంచి సినిమా పడితే పిలిచి వారిని సన్మానించడం చేస్తూ ఉంటారు. కాంతార డబ్బింగ్ చేసి హిట్ అందుకున్న తర్వాత రిషబ్ శెట్టిని పిలిపించి సన్మానించారు. తాజాగా విడుదలై ఒకటి మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకోవడంతో పాటు దర్శకుడు వెట్రిమారాన్ని కూడా సన్మానించారు. అయితే బలగం టీం ని మాత్రం అల్లు అరవింద్ పట్టించుకోలేదు. దీనికి కారణం అల్లు అరవింద్ దిల్రాజు మధ్య బంధం చెదిరిపోవడం అనే మాట వినిపిస్తుంది. పరశురామ్ గీతా ఆర్ట్స్ లో ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే అల్లు అరవింద్ కి తెలియకుండా పరశురామ్ దిల్రాజుని కలవడం, ఇద్దరు కలిసి విజయ్ దేవరకొండతో మూవీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయంలో అల్లు అరవింద్ బాగా హట్ అయ్యారనే మాట అప్పట్లోనే వినిపించింది. బలగం టీం ని అల్లు ప్రశంసించకపోవడంపై ఇదే కారణం అనే ప్రచారం కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.